నమస్కారం, వెల్కమ్ టు స్త్రీస్వరం. మన పవన్ కళ్యాణ్ గారు మన జనసేనాని ఈ నెల 15వ తారీఖున వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ విజయశ్రం నుంచి సర్ అబ్దుల్ కాటన్ బ్యారేజ్ మీదుగా ధవళేశ్వరం వరకు చేస్తున్న కవాత్, అంటే ప్రజా సమస్యల మీద పోరాటం, మన రైతు సమస్యల మీద పోరాటం, అవినీతి మీద పోరాటం, ఈరోజు మనం ఉన్న దౌర్జన్యకరమైన ప్రభుత్వం మీద అక్రమాలపై పోరాటం, ఈ కారణాల వల్ల చేస్తున్న కవాతు, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పర్యటన, నా భూతో నా భవిష్యత్తు అన్న రేంజ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మన జన సైనికులకు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన జనసేనాని యొక్క భద్రత మన బాధ్యత, అలాగే మన ప్రాణాలు కూడా మన కుటుంబానికి భరోసా ఇవ్వగలగాలి, కానీ ఏమవుతుంది అనే భయంతో బిక్కుబిక్కుమంట ఎదురు చూసేలా కాకుండా ఉండేలా చూసుకునే బాధ్యత కూడా మనకి ఎంతో ఉంది. సో మీరు కవాతులో అటెండ్ అయ్యే మన జన సైనికులంతా ప్లీజ్ సంయమనం పాటించి మీ టర్న్ వరకు వెయిట్ చేయండి దయచేసి. అండ్ అత్యుత్సాహంతోనూ మన నాయకుడిని కలవాలి మాట్లాడాలనే ఆతృతలోనూ తొక్కిసలాటలు గలాటాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీకు ఎంతైనా ఉందని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ చాలా డిస్ట్రిక్ట్ల నుంచి వేరే వేరే ప్లేసుల నుంచి రావాలనుకున్న జన సైనికులకి అనేక ఆటంకాలు అడ్డొస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన పబ్లిక్ సీక్రెట్ ఏంటంటే, వాళ్ళ మీటింగ్స్కి కానీ వాటికి పార్టీ మీటింగ్స్ వాటికి పర్మిషన్ లేకపోయినా కాలేజ్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ వాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు జనసేన పార్టీ మీటింగ్ లాంటేనో లేకపోతే జనసేన కవాత్కో ట్రాన్స్పోర్టేషన్కి బస్సులు కావాలంటే మాత్రం పర్మిషన్స్ కావాల్సి వస్తున్నాయి. ఒకవేళ పర్మిషన్ అతిక్రమించి ఏదైనా బస్సులు అయితే కనుక సీజ్ చేసేయమని అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి అనేది అందరికీ తెలిసిన పబ్లిక్ సీక్రెట్. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు గాంధీ గారి గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. గాంధీ గారు, గాంధీజం అలాగే పవనిజం అంటే చాలామందికి పచ్చివేళ కై గొంతులో పడినట్టు అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలియదు. కానీ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు మెజారిటీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ లైక్ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే 2 అక్టోబర్ పుట్టారు. ఈ విషయంలో ఓన్లీ గాంధీ గారు కాదు, ఆల్సో లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అదే రోజు పుట్టారు. ప్లీజ్ దయచేసి నెక్స్ట్ 2 అక్టోబర్కైనా ఆయన తలుచుకుంటారని కోరుకుంటున్నాను. నిజంగా ఎంతమంది నాయకులు కోరుకుంటున్నారు ఆయన గురించి తలుచుకుంటున్నారో అనే విషయం చూస్తే బిగ్ క్వశ్చన్ అండ్ వెరీ అన్ఫార్చునేట్. ఆ విషయం పక్కన పెడితే కనుక ప్రస్తుతానికి గాంధీ గారు గురించి చెప్తే, స్వతంత్ర సమరయోధుడు అండ్ మనకి పీస్ఫుల్గా స్వతంత్రం తీసుకొచ్చారు మన జాతి పిత. అండ్ మోర్ ఓవర్ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు అనేది మెజారిటీ ఆఫ్ పీపుల్, అంటే రిగార్డ్లెస్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇది మొత్తానికి అందరికీ తెలుస్తుంది. బట్ గాంధీ గారి గురించి తెలిసిన కొంతమందిని గురించి అడిగితే కనుక చెప్పేది ఏంటంటే, ఆయన గుజరాత్లో పుట్టారు, చాలా కట్టుదిట్టమైన ఫ్యామిలీ, వైశ్య ఫ్యామిలీలో పుట్టారు ఆయన, కట్టుబాట్లు చాలా ఎక్కువ ఫ్యామిలీకి. అండ్ ఆయన పేరు, అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అలాగే ఆయనకి 13th మ్యారేజ్ అయింది. ఎవరితో? కస్తూర్బా అనే అమ్మాయితో మ్యారేజ్ అయింది. వాళ్ళకి 4 సంతానం, ఎవరు? మణిలాలు, హరిలాలు, దేవదాస్, రామదాస్. వీళ్ళు 4 కొడుకులు ఉన్నారు. అండ్ ఈయన ఉన్నత చదువుల కోసం ఆఫ్రికా వెళ్ళినప్పుడు, సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ జరిగింది బ్రిటిషర్స్ వల్ల అండ్ అదర్ రీజన్స్ వల్ల ఆయన అజిటేషన్స్ అక్కడ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బ్రిటిషర్స్కి ఎగనెస్ట్గా స్వతంత్ర పోరాటం చేసి శాంతియుతంగా మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. ఇదైతే గాంధీ గారి గురించి కొంచెం డీప్గా తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ ఎంత చెప్పినా ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడతాం ఎంతమంది విన్నుంటారు, అంటే ఆయన పచ్చి స్త్రీలోలుడు, ఈ విషయం ఎంతమందికి తెలుసు. ఇది ఆయన నేను స్టింగ్ ఆపరేషన్ చేయలేదు, గాంధీ గారి మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్న విషయం. ఆయనకి స్త్రీలు పిచ్చి ఉంది అనేది ఆయన స్వయంగా చెప్పుకున్నది. అంతేకాకుండా ఈయన కొన్ని సందర్భాల్లో నెహ్రూ గారి దగ్గర కూడా ప్రస్తావించిన విషయం నెహ్రూ గారు తన ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించారు.
మరి ఈ రోజుకి గుజరాత్లో కొన్ని ఏరియాస్లో నాన్ వెజ్ తింటే ప్రోహిబిషన్ ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? అంటే లిటరల్లీ విలేజ్ జాతిలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. నాన్ వెజిటేరియన్ తిన్నా వాళ్ళ ఇంట్లో నుంచి వాసనలు వచ్చి వాళ్ళకి అనుమానం వచ్చినా వాళ్ళని విలేజ్ జాతిగా కన్సిడర్ చేసి వాళ్ళతో మాట్లాడటం కానీ పార్టీలకు పిలవడం కానీ మానేస్తారనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ రోజులు అలాంటిది గాంధీ గారు పుట్టిన కాలం అంటే ఇంకెంత ఆర్థడాంటిక, ఎంత రిస్ట్రిక్షన్స్తో ఉండి ఉంటుంది ఆ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో పుట్టిన గాంధీ గారికి ఇలాంటి స్త్రీలు పిచ్చి ఉంది అనే విషయం తెలిసి గుజరాతీలు అందరూ ఆపేసి ఉండి ఉంటే మన ఈరోజు దేశం పరిస్థితి ఏంటి? స్వతంత్ర పోరాటంలో గాంధీ గారి పాత్ర ఏమైపోయి ఉండి ఉండేది? సో గాంధీ గారికి అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నారు. అంటే 30 ఇయర్స్ వరకే, ఆ తర్వాత ఆయన బ్రహ్మచర్యం తీసుకుని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ఆయన చేసిన పోరాటం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పీస్ గురించి నోబెల్ ప్రైజ్ రాలేదు అనే విషయంలో బాధపడే దాంట్లో నేను ఒకదాన్ని. అండ్ ఇదే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కంపేర్ ఎందుకు చేస్తున్నా అంటే, చాలామంది వెంటనే ఆయన రాజకీయాలకు పనికిరాడు, ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు అయినాయి అని వేస్తున్నారు కదా, అందుకని నేను కంపేర్ చేశాను. ఆ రోజుల్లో పోరాటం చేసిన గాంధీజం ఎలా ఉందో ఈరోజు పోరాటం చేసిన పవనిజం ఉంది. దట్స్ ట్రూ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం పక్కా నిజం. అండ్ ఆయన 3 పెళ్ళిళ్ళు అనేది గాంధీ గారు స్త్రీలు పిచ్చి అనే ఇష్యూ ఎంత పర్సనల్లో, ఆయన 3 పెళ్ళిళ్ళు జరిగినాయి అనేది కూడా అంతే పర్సనల్. అండ్ మోర్ ఓవర్ ఇంకే రాజకీయ నాయకుడు 2 3 పెళ్ళిళ్ళు చేసుకున్న దాఖలాలు ఎవరికి తెలియవా? ఇంతకు ముందు మెన్షన్ చేయని పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎందుకు బయటకు వస్తుంది? ఎందుకంటే సినిమా యాక్టర్ నరేష్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నరేష్ గారికి కూడా 3 పెళ్ళిళ్ళని. సారీ నరేష్ గారు, అది మిమ్మల్ని లాగాలని కాదు, బట్ మీరు చెప్పే ఈ ఇష్యూ ఇందులో ఎందుకు నరేష్ అది మన పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్ చేయడానికి మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. కానీ అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు డ్రాగ్ యూ అవుట్ ఆఫ్ దట్, లైక్ ఐ డోంట్ వాంట్ టు పుల్ యువర్ లెగ్ అవుట్ ఆఫ్ యువర్ పర్సనల్ ఇష్యూస్. సో అండ్ అదర్ లైక్ వాళ్ళ మదర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు, హీఈస్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ 2 వైవ్స్ టు. ఆయనకి 2 వైవ్స్ ఉన్నారు, ఇద్దరిని సమంగా చూసుకున్నారు అనేది మనకి తెలుసు. వాళ్ళు కలిసిమెలిసి ఉంటారని, అది ఇష్యూస్ ఎవరి పర్సనల్ ఇష్యూలు వాళ్ళకి, ఏ రాజకీయాలకు కానీ లేకపోతే వేరే ఇష్యూస్కి ఇంటర్లింక్ చేసి మాట్లాడకూడదు అనేది నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ రీసెంట్లీ ఒక డిస్కషన్లో నేను విన్నది ఏంటంటే సిల్లీ ఇమెచ్యూర్ డిస్కషన్ అనమాట, ఇమెచ్యూర్ స్టేట్మెంట్స్ బై ఏ గర్ల్, లైక్ యంగ్ గర్ల్ ఫ్రమ్ లైక్ టెక్నాలజీ స్టూడెంట్ అంట, మా ఫ్రెండ్ చెప్పింది. బట్ ఐ డెఫినెట్లీ వాచ్ దట్ వీడియో సూన్. అందులో ఏంటంటే రాజధాని గురించి, గుంటూరులో రాజధాని లేదా అనేది వెరీ ప్రిటీ కామన్, ఎవ్రీ కామన్ మెన్ క్వశ్చన్ ఏంటంటే గుంటూరులో డెవలప్మెంట్ లేకుండా రాజధాని తీసుకెళ్ళి అక్కడ, ఎందుకంటే రిపీటెడ్గా జరిగిన మిస్టేక్. అటు మెడ్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, అదే సేమ్ మనం పడి కర్నూలు నుంచి హైదరాబాద్కి రాజధాని మార్చి మళ్ళీ తీసుకొచ్చి మొత్తం మన పెట్టుబడులు ఏంటి, మన వ్యాపారాలు ఏంటి, మన సంపద ఏంటి మొత్తం తీసుకెళ్ళి డంప్ చేసింది హైదరాబాద్లో. అండ్ సేమ్ మళ్ళీ తెలంగాణ విడిపోయినప్పుడు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారే చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా చూస్తే ఆయన భూములు ఎక్కడ ఉన్నాయో, ఆయన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఎక్కడ నెక్లెస్ ఏరియా, నెక్లెస్ రోడ్ ఏరియా అండ్ హైటెక్ సిటీ ఏరియా. రాజశేఖర్ రెడ్డి గారు అలా చేయలేదు కదా, మొత్తం సిటీ అంతా డెవలప్ చేశారు. మెట్రో లైన్స్కి ఆయన కాన్సెప్ట్ తెచ్చింది ఆయన, అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించింది కూడా కాన్సెప్ట్ ఆయనదే కదా, ఆయన హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు? మీకంటే ఎక్కువ డెవలప్మెంట్ అంటే ఆయన చేసినవి ఉన్నాయి కదా. అండ్ అలా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ తీసుకుంటా అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే ఆయన ఆయన క్రెడిబిలిటీ ఈయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఈయనకి లేదు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే టైంకి ఆయన అసెంబ్లీలోనే అటెండ్ కాలేదు అండ్ అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలుసు. ఇది పక్కన పెడితే రాజకీయ ఈ రాజధాని ఏంటంటే మళ్ళీ తీసుకెళ్లి ఎప్పుడైతే మనం హైదరాబాద్లో డంప్ చేశామో, అగైన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సేమ్ ఇష్యూ, మనకి రాజధాని లేదు, మళ్ళీ తీసుకొచ్చి గుంటూరులోనే పెడుతున్నారు. బట్ ఈ స్టూడెంట్కి అయితే మొత్తం వైజాగ్లోను, కర్నూలులోను, విజయవాడలోను, చిత్తూరులోను కనపడిపోతుంది. అంటే చిత్తూరు ఒకసారి వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడ సమస్యలు, ఎందుకంటే తెలుగుదేశం సపోర్టర్సే ఉన్నారు అక్కడ. మొన్న నేను మాట్లాడిన వాళ్ళు కూడా తెలుగుదేశం పక్కా సపోర్టర్స్, బట్ లైక్ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దేర్. వాళ్ళు కువైట్ వెళ్ళి, వలస వెళ్ళి,
కూలి పనులు చేసుకుంటానో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకుంటా, ఇక్కడ కుటుంబాన్ని అంతా ఇక్కడ పెట్టుకుని వాల్సి వెళ్ళి పని చేసుకుని సంపాదించుకుని నాలుగు మెతుకులు తింటున్నారంటే ఆ కువైట్ ధనమే అని వాళ్ళు చెప్తారు. విను, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటేనో లేకపోతే ఇవి ఉంటేనో ఈ బాధలు ఉండవు కదా. అండ్ మోర్ ఓవర్ సినిమాతో కంపేర్ చేస్తారా, రాజధాని కట్టలేదు అంటే ఏంటి, రాజమౌళి 3 గంటలు తీసిన మూవీని, 3 గంటలు చూసే మూవీనే 9 ఏళ్ళు తీశారు ఆయన, మరి రాజధాని ఎన్నాళ్ళు కట్టాలి అంటే రియల్లీ, అంటే ఇస్ ఇట్ ఎ బ్రెయినీ ఆన్సర్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే సినిమా కనుక లాస్ అయితే కనుక అందులో లూజ్ అయ్యేది ఆయన 9 ఏళ్ళు కాకపోతే 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు తీసి లేదా బోర్ కొట్టి వదిలేస్తే ఎవరికి నష్టం? ఆయన ఫేమ్కి నష్టం, అన్నేళ్ళు కమిట్ అయిన హీరో హీరోయిన్ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం, అన్నేళ్ళు ఏళ్ళతో కమిట్ అయ్యి వర్క్ చేస్తున్న గ్రాఫిక్ ఆర్టిస్టులకి, గ్రాఫిక్ కంపెనీకి నష్టం, కానీ రాష్ట్రానికి ఏంటి నష్టం? వాళ్ళకి డెఫినెట్గా నష్టం, ఎవరికి నష్టం అని వ్యక్తిగా నష్టం అయినా నష్టమే, అది నేను కాదంటలేదు. కానీ ఎన్ని మూవీస్ సెన్సార్ ఆఫీస్లోను బాక్స్ ఆఫీస్లో లేకపోతే సగం మూవీస్ తీసి వేరే ప్రాబ్లమ్స్ వల్ల సగంలో ఆపేసిన మూవీస్ ఎన్ని ఉండలేదు వాటికి లూజ్. అది నువ్వు తీసుకొచ్చి నిరుద్యోగం, నిస్పృహ, లైక్ రాష్ట్రానికి ఒక దిక్కు లేకుండా ఉన్న రాజధానిని కంపేర్ చేయడానికి ఎంత ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ అర్థమవుతుందా? అండ్ మోర్ ఓవర్ ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి శ్రమదానం ఆయన కనిపెట్టారు 15 ఏళ్ళ క్రితం, ఇస్ దట్ ట్రూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఏళ్ళు కాదు, 25 ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది శ్రమదానం జన్మభూమి అనే కాన్సెప్ట్ వచ్చి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు కనిపెట్టిన కాన్సెప్ట్ కాదమ్మా అది, మన ఎప్పటి నుంచో అంటే మన యాన్సెస్టర్స్ నుంచి ఉంది యాక్చువల్గా. ఎందుకంటే బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిషర్స్ మన మైసూర్ మహారాజ్కి రోల్స్ రాయ్ కారు ప్రజెంట్ చేస్తే వాళ్ళ మీద కోపం ఏ రకంగా ప్రదర్శించుకున్నారంటే మైసూర్ మహారాజ్ గారు దానికి ముందు చీపుర్లకు కట్టి మున్సిపాలిటీ క్లీనింగ్ వెహికల్ లాగా వాడారు ఆయన ఆ రోజుల్లో. అంటే ఆ వెహికల్లా వాడారు అంటే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ చేతులతో తుడిచేది తీసుకెళ్ళి వ్యాన్ కట్టి కారు కట్టి అది యూజ్ చేశారు మున్సిపాలిటీ వెహికల్ లాగా. అంటే అది అప్పుడే ఉన్న కాన్సెప్ట్ కదా. అండ్ రేపు పొద్దున్న ఇదే మాట ఒకవేళ నేను ఈరోజు మెన్షన్ చేయకపోతే మళ్ళీ ఈ తక్కువ రేట్కి పోర్టుకిల్ ఇల్లు కాన్సెప్ట్ ఏదో ఉంది కదా, ఫుడ్ పెట్టే కాన్సెప్ట్, రేపు పొద్దున అది కూడా మేమే కనిపెట్టాం అని టీడీపీ అన్న మనం ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఈ కాన్సెప్ట్ డొక్కా సీతమ్మ గారని పాపం ఈరోజు కనిపెడతారని తెలియక అప్పట్లో డొక్కా సీతమ్మ గారని ఈస్ట్ గోదావరి గన్నవరంలో ఒక ఆవిడ ఉండేవారు, పూర్ లేడీ, ఆవిడ చేసేవారు అన్నమాట. ఆవిడ ఏంటంటే వందలాది మందికి వండి రోజు ఫ్రీగా పెట్టేవారు తెలియక, ఈరోజు ఫేమ్ కోసం తెలుగుదేశం కనిపెడుతుందని తెలియక ఆ రోజుల్లోనే చేశారు. అండ్ ఇంకా ఎవరంటే మీరు ఒకవేళ వెళ్తే ఈస్ట్ గోదావరికి రాజమండ్రిలో లేడీ లెజెండ్ ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ పేరు అద్దేపల్లి వివేకానంద దేవ్ గారు, ఆవిడ చేయని సర్వీస్ లేదు. వీళ్ళు అన్నీ చేసినవి ఈరోజు వాళ్ళ కాన్సెప్ట్ అప్పుడు తీసుకుని తెలుగుదేశమే కనిపెట్టిందని చెప్పొద్దు ప్లీజ్. వీళ్ళందరికీ ఏంటంటే మీరు ఈ వీళ్ళు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ప్రతి ఏరియాలోనూ ఒకళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఒక ఏరియాలో 20 ఇయర్స్ యునానిమస్గా ప్రెసిడెంట్ చేసి పక్క ఇల్లు కట్టించి ఈ రోజుకి వాళ్ళు పోయినా కానీ వాళ్ళని చిరంజీవులుగా చేసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి కనుక్కొని మాట్లాడండి. ఆ కాన్సెప్ట్ పక్క ఇల్లు ఇల్లు కనిపెట్టినవి కాదు. సో ఏంటంటే మనం మాట్లాడే ముందు కొంచెం ఎక్నాలెడ్జ్, అంటే మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి ఈ కాన్సెప్ట్ మీద, లైక్ అదర్వైజ్ వీ షుడ్ నాట్ టాక్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్రాపర్లీ నో ద కాన్సెప్ట్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఇట్, వేర్ ద ఇన్స్పిరేషన్ కేమ్ ఫ్రమ్ అనేది తెలుసుకుని ఏబిసిడీలు నేర్చుకుని అప్పుడు మాట్లాడదాం, అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే జోక్కి నవ్వు రాలేదు అన్నదానికి జోక్కి పగలబడి నవ్వుతారు అంతే. అది జోక్ కానప్పుడు ఎవరు నవ్వరు, రాజధాని రాలేదు అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. కాన్సిక్వెన్సెస్ తెలియట్లేదేమో కానీ ఉద్యోగాలు లేకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డు పడతాయి,
ఈరోజు లాక్కున్న అవసరం లేకుండా లాక్కున్న పొలాలు నుంచి ఎంతమంది ఉసురు మనకు తగులుతుంది అనేది మనం కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ భయపడడం మొదలు పెట్టారు జనాలు. ఇది మాత్రం నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు, 10 సీట్లు కూడా రాని ఈ జనసేన కోసం ఇంత తాపత్రయపడిపోయి అక్రమాలు దౌర్జన్యాలు, వాళ్ళు జనసేన అని తెలిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు అక్రమాలు చేస్తున్నారంటే ఆబ్వియస్గా మీరు భయపడుతున్నారు. అంటే ఆల్రెడీ జనసేన మార్చింగ్ స్టార్ట్ అయ్యింది, మీ బ్రిడ్జెస్ కూలే కాలం వచ్చేసింది త్వరలో, అతి త్వరలో. ఇది నేను మాట్లాడేది ఓటమి గెలుపుని గురించి మాట్లాడతలేదు. గెలుపు ఓటములు అనేది కాలం తెలియజేయాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆయన వెనకేమంటాం, ఓడిపోయిన ఆయన వెన్నంటే ఉంటాం మేము. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే ఆయన వెన్నంటే మేము ఉంటాము. అండ్ ఏ పార్టీలో లేని వాలంటీర్లు జనసేనకు ఉన్నారు అంటే మీకే తెలియాలి. అండ్ మోర్ ఓవర్ లేడీస్, ఏ పార్టీకి వాలంటీర్స్ లేరు కదా, ఇంతమంది ప్రజల్లో నుంచి వాలంటీర్గా వచ్చి సర్వీస్ చేసే పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి లేరు అనేది మీరు ఒప్పుకోవాల్సిన విషయం. అండ్ లేడీస్ కూడా జనసేనకి ఎందుకు సపోర్టింగ్గా ఉంటున్నారంటే వెరీ సింపుల్ రీజన్, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము చేసే పనులకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు. నువ్వు మేకప్ వేసుకోవద్దు, నా ముందు డామినేటింగ్గా మా కనపడద్దు, నువ్వు ఇంతే మాట్లాడాలి, నువ్వు పక్కన నుంచోవాలి, నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు అలా మాట్లాడాలి, నీది డమ్మీ క్యారెక్టరు, నువ్వు జస్ట్ నుంచుంటే నేను పరిపాలన అంతా నేను చేస్తాను. ఈ మాటలు పవన్ కళ్యాణ్ గారు నా అంటలేదు. అందుకనే లేడీస్ అందరూ వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా న్యాయం జరుగుద్ది, డిస్క్రిమినేషన్ తగ్గుద్ది అనే నమ్మకంతోనే లేడీస్ అందరూ వెళ్తున్నారు. ఇది మీకు అందరికీ తెలుస్తుంది, భయపడుతున్నారనే విషయం మాకు తెలుస్తుంది. సో సమరం స్టార్ట్ అయిపోయింది, పోరాటానికి సిద్ధం అవుతున్నాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.